हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अतिशय ब्यूटी एंड व्लॉग्स एला फ्रेंड्स अंदर बहुनारा नेनैते चाला बहुना कामेंट्स लो शेयर चेयंडी। इवाळैते मार्निंग नुंडी नेनु इवाळ ना डे अंता एला गडिचिंदनेदी इवाळ वीडियोलो शेयर चेस्तुन्नानु। ओकेना फ्रेंड्स अंड मीलो एवरैना ना चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी, पक्कने बेल ऐकान उंटुंदी कदा दानिकि कूडा क्लिक चेयंडी। एपड़ते नैन वीडियो अड्डो नोटिफिकेसन अने वस्तु। ओके ना फ्रेंड्स इपड़े प्रती नैन चला थैंक्स ना सब्सक्राइबर्स अंदर की कूड़ा रोज रोजू ना चैनल इंट्रेस्टिंग चूस् सब्सक्राइब चुस्क चाला हैपी इलागे ना चैनल एनकरेज सपोर्ट फ्रेंड्स। सो नाकते चाला हैपी अंड इक्कड इंत मार्निंग टाइम लो इक्कडिकि वेल्तुन्नाम अनुकुंटुन्नारा? मेम डेली मार्निंग वाकिंग कन वेल्तुन्नामंडि, एंदुकंटे ई चलिकालंलो कोंचेम बॉडी पेन्स बागा वस्तुन्नायि। सो वाकिंग चेयडं वल्ल कोंचेम हेल्दीगा अनिपिस्तुंदि। सो अंदुकनि चेप्पेसि वाकिंग कि नेनु मा हस्बेंड इद्दरं 5:30 वरकु बयलुदेरुतुन्नामु। इक्कड माकु दग्गरलो ఒకటి కేయు గ్రౌండ్ ఉంటుంది, యూనివర్సిటీ గ్రౌండ్, దాని లోపల చాలా మంది వస్తారన్నమాట మార్నింగ్ వాకింగ్ కోసం, అలాగే ఈవినింగ్ కూడా చేస్తారు। ఈవినింగ్ అంటే నాకు కుదరదు, మార్నింగ్ అంటే మా హస్బెండ్ ఉంటారు కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళేసి వస్తాము। మాకు ఇది చాలా దగ్గరలో అవుతుంది, నడిచి కూడా రావచ్చు, కానీ ఆ టైంలో చీకట్లో నడుచుకుంటూ రావాలంటే కొంచెం భయం అనిపిస్తుంది గ్రౌండ్ వరకు। అందుకని చెప్పేసి మేము ఇక్కడ గేట్ వరకు బైక్ పైన వచ్చి బైక్ అనేది అక్కడ పక్కన పార్కింగ్ చేసి లోపలికి వస్తున్నాం అన్నమాట। లోపల దాదాపు ఒక 2 కిలోమీటర్స్ వరకు నడవాలి। ఆ లోపలికి వచ్చేసరికి ఇక్కడ గ్రౌండ్ ఉంటుందండి। ఈ గ్రౌండ్ లో చాలా మంది వస్తారు వాకింగ్ కి, చాలా ఏజ్డ్ వాళ్ళు చాలా కూడా। నేనైతే ఈ మధ్య స్టార్ట్ చేశాను, ఎప్పుడు ఇప్పటివరకు వాకింగ్ అనేది ఎప్పుడు చేయలేదు, కాకపోతే బ్యాక్ పెయిన్ అనేది బాగా వస్తుంది। సో మళ్ళీ చలికి మార్నింగ్ లేసేసరికి చాలా నీరసంగా బాడీ పెయిన్స్ ఇలా ఉండడంతో డైలీ వాకింగ్ చేస్తే మంచిది అని చెప్పేసి మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ చలికాలంలో చేస్తారు। సో నేను కూడా తనతో పాటు వస్తామని చెప్పేసి వస్తున్నాను। అంతే, ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారో। ఇంకా మేము 5:30కి వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నారు, అంటే అంతకంటే ముందే వచ్చేవాళ్ళు చాలా మంది। ఇప్పుడు చలి 2 డేస్ నుండి బాగా ఎక్కువైపోయింది కదా, కొంచెం 6:30కి అలా వస్తున్నారు। మేము ఆ టైంకి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట। ఇంకా నేను వచ్చి వాకింగ్ చేసే టైంలో బాగా చీకటిగా ఉంది కాబట్టి మేము షూట్ చేయలేదు, కొంచెం లైటింగ్ ఉన్న దగ్గర మాత్రమే షూట్ చేశాను। ఇక్కడ చూడండి యోగా కూడా నేర్పిస్తారన్నమాట, అక్కడ యోగా క్లాసెస్ కూడా జరుగుతాయి, మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంటాయంట। ఒక 200 కడితే సరిపోతుంది ఎవ్రీ మంత్, అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నన్ని రోజులు చేయొచ్చు అన్నమాట। జాయిన్ అయిదాం అనుకున్నాను, బట్ చూద్దాం కొన్ని రోజులు వాకింగ్ చేసిన తర్వాత అలవాటైతే అప్పుడు వెళ్ళి జాయిన్ అవుదామని ప్రస్తుతం వాకింగ్ అయితే చేస్తున్నాము। ఎందుకంటే ఈ మధ్య వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను కదా, మనం ఎన్ని డేస్ వెళ్తాం, ఒక 2-3 డేస్ వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి నేను జాయిన్ అవ్వలేదు। చూడాలి ఇప్పుడు ఒకవేళ కంటిన్యూ అయితే మనకి యోగా అనేది చాలా మంచిది హెల్త్ కి కూడా, కొన్ని రోజులు వెళ్ళి వెళ్ళలేకపోయినప్పుడు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా అవే అనేసి ఆలోచిస్తున్నాను, చూడాలి। ఇంకా ఇప్పుడైతే మా వాకింగ్ అయిపోయింది, మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము।
ఇంకిప్పుడు ఏంటంటే ఇంటికి వచ్చేసి మొత్తం ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసమని నేను కిచెన్లోకి వచ్చాను. ఈ కిచెన్ అనేది నేను నైటే అంతా క్లీన్ చేసి పెట్టాను. నేను ఎవ్రీడే కూడా నైటే అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను. ఎప్పుడైనా కొంచెం పని ఎక్కువ ఉండి ఇంట్రెస్ట్గా లేకపోతే అలా అంటప్పుడు మాత్రమే కొంచెం అలాగే వదిలేస్తాను. సో ఇంకా మార్నింగ్ లేచేసరికి ఏంటంటే మార్నింగ్ లేచి ఒక ఇంటి ముందు ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గు వేసుకొని బ్రష్ చేసుకొని అలాగే హాట్ వాటర్ తాగేసి వాకింగ్కి వెళ్ళిపోతామన్నమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేం పని ఉండదు. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఇండ్లన్నీ క్లీన్ చేసేసి టీ అది పెట్టుకొని ఫ్రెష్ అవుతాము, లేదంటే ఒక్కోసారి తొందరగానే ఫ్రెష్ అయిపోయిన తర్వాత టీ తాగుతాను. సో అలా జరుగుతుందన్నమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా అప్పుడు నాకు కొంచెం బిజీగా ఉండి నేను షూట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు లంచ్ కోసం లంచ్ చేద్దామని చేస్తున్నాను. ఇవాళ కొంచెం బయటకు వెళ్ళే పనులు ఉన్నాయన్నమాట. సో తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడ రైస్ పెట్టేశాను, అలాగే కర్రీ కూడా వండేస్తున్నాను. ఇక్కడ ఇవేంటంటే రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం దోశకి నానబెడుతున్నానమాట. బియ్యం అలాగే మినప్పప్పు, ఒక స్పూన్ మెంతులు. నేను దోశకి ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకుంటే 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటాను. ఇక్కడ ఈ బియ్యం అన్నీ కడిగి పెట్టేసి నెక్స్ట్ ఏంటంటే గోధుమలు ఉన్నాయి పట్టించాలి, అలాగే కొన్ని రేషన్ బియ్యం కూడా పిండి పట్టించాలి. బియ్యం పిండి కంప్లీట్గా అయిపోయింది. సో వాటిలో ఉన్న చెత్త అంతా కూడా క్లీన్ చేసి పిండి పట్టియాలి. ఇక్కడ గోధుమలు అంతా కూడా ఏమైనా చెత్త ఉందేమో అని ఒకసారి చెక్ చేస్తున్నాను. నార్మల్గా ఏమి ఉండదు, చేసిన గోధుమలానే ఉంటాయి, ఇక్కడ ఫ్రెష్గానే ఉంటాయి. బట్ అప్పుడప్పుడు ఏమైనా డస్ట్ కానీ ఏదైనా చిన్న చిన్న పురుగు లాంటిది ఏమన్నా వచ్చి ఉంటుందేమో అని ఒక డౌట్ కోసం నేను ఒకసారి ఇలా మొత్తం చెరిగేసి నీట్గా పెట్టేస్తాను. అలాగే బియ్యం కూడా నీట్గా చెరిగేసి, మనకి రేషన్ బియ్యం కాబట్టి కొంచెం చెత్త బాగా ఉంటుంది, కానీ ఈ మధ్య కొంచెం మంచిగానే ఉంటున్నాయి, అంత చెత్త ఉండట్లేదు. అదంతా ఒకసారి పై పైన చెరిగేసి ఇలా నీళ్ళతో కడిగి ఆరబెట్టేస్తాను. ఈవినింగ్ వరకు చాలా మంచిగా ఆరిపోతాయి, ఇంట్లోనే ఆరబెడతాను. ఎందుకంటే అవి ఎక్కడెక్కడ నుండి వస్తాయి, కొంచెం స్మెల్ అనిపిస్తుంది అలాగే పిండి పట్టించేస్తే, అందుకనేసి ఇలా వాటర్ కారిపోయేంతవరకు ఇలా ఉంచేసి ఆరబెడతాను. ఇవన్నీ చేసుకొని ఇప్పుడు బయటకు వెళ్ళాలి. సో వచ్చేవరకు ఇవన్నీ కూడా కొంచెం ఆరిపోతాయి కదా బియ్యం కూడా అని చెప్పేసి ఇలా వేశాను. నేను రెడీ అయ్యేంతలోపు నీళ్ళన్నీ కారిపోతే ఆ తర్వాత ఇది ఇక్కడ ఆరబెట్టేసి వెళ్తాను. ఇక్కడ మేము బయటకు వచ్చాము. ఏంటంటే వరంగల్కి వచ్చామన్నమాట, కొంచెం పని ఉండి, అలాగే కూరగాయలు కూడా తీసుకుందామని చెప్పేసి మార్కెట్కి వచ్చాము. ఇక్కడ కూరగాయలు అయితే చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అందుకని 1 వీక్కి సరిపోయే అన్ని కూరగాయలు అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ ఎప్పుడు రాము, వచ్చినప్పుడు మాత్రం తీసుకొని వెళ్తాం. స్పెషల్గా అయితే మార్కెట్ కానీ అది ఇంత దూరం రాము, మాకు ఇంటి దగ్గరే వస్తాయన్నమాట. కొంచెం అటు ఇటు రేటు ఉన్నా కూడా ఫ్రెష్ కూరగాయలు మాత్రం బాగా ఉంటాయి. కొంచెం కాస్ట్ ఏంటంటే మనకు మార్కెట్లో కొంచెం తక్కువ ఇస్తారు. ఇంటి ముందుకు వచ్చిన లేదంటే ఇంటి దగ్గర షాపులలో అమ్మిన వాళ్ళ దగ్గర కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. బట్ ఇక్కడ మేము వరంగల్కి ఏదైనా పని మీద వచ్చినామంటే అక్కడ కూరగాయలు తీసుకుంటాము, చాలా తక్కువ అన్నమాట ఇక్కడ తీసుకోవడం అయితే. సో కూరగాయలన్నీ తీసుకొని ఇంకా చిన్న చిన్న షాపింగ్ పనులు ఉన్నాయన్నమాట. సో వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. ఇంక ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అది ఒకటి అదొకటి 10 రూపీస్కి కట్టాలనుగా ఇచ్చారు. అవి తీసుకొని ఇంకా మేము బయలుదేరాము. ఇక్కడైతే ఆవుని అవి ఎట్లా కొడుతుందంటే, ఎందుకంటే అసలు అక్కడ ఆ పప్పాయ ఈ అరటి పండ్లను మొత్తం ఆగం పట్టేసి తినేసింది.
పపాయా వచ్చేసి ఒకటి 50 రూపీస్ అంట. పపాయా 2-3 పపాయలు మొత్తం పాడ్ చేసి పెట్టింది అది, అందుకే దాన్ని అట్లా కొడుతున్నామే. అండ్ ఇక్కడేమో మొత్తం కూరగాయలు ఇవన్నీ మార్కెట్లో ఇలా ఉంది మొత్తం కూడా. ఇక్కడైతే చాలా రష్గా ఉంది, నాకైతే చాలా భయం అనిపించింది అసలు కరోనా సిచ్యువేషన్లో ఇంత రష్గా ఉందని. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో బయటకు వెళ్ళక తప్పట్లేదు కదా, సో అదే అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం షాపింగ్ ఏరియా ఇదంతా కూడా, కాసం పుల్లయ్య షాపు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మనకి హోల్సేల్ షాప్స్ కూడా చాలా ఉంటాయి, మామూలుగా చిన్న చిన్నగా షాప్స్ పెట్టుకునే వాళ్ళకి హోల్సేల్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇదంతా బట్టల బజార్ అంటారు, శారీస్ ఇవన్నీ హోల్సేల్గా ఇస్తారు. షాప్లలో తీసుకొని వెళ్ళి అమ్ముకునే వాళ్ళకి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మ్యారేజెస్కి అలాంటివి కావాలన్నప్పుడు ఎక్కువ శారీస్ తీసుకుంటాం కదా, సో అప్పుడు కూడా మనకి చాలా హోల్సేల్ రేట్స్లో ఇస్తారు. మనకి హైదరాబాద్లో బేగం బజార్ ఎలా ఉంటుందో ఇక్కడ వరంగల్ కూడా అలాగే అన్నమాట, సేమ్ చూడ్డానికి కూడా అలాగే అనిపిస్తుంది. సో ఇదంతా వరంగల్ అండి, ఇవాళ మీకు వరంగల్ మొత్తం కూడా చూపించేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుంటున్నాయి, ఎలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, అలాగే మెహందీ, మేకప్, ఇంకా చాలా చాలా బ్యూటీ టిప్స్ కూడా వస్తాయన్నమాట. మీరు కామెంట్ సెక్షన్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయమని మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. నేను ఓన్గా ఆలోచించుకొని చేసే వరకు కూడా నాకు కొంచెం లేట్ అయిపోతుంది వీడియోస్ అప్లోడ్ చేయడం. ఈ వ్లాగ్స్ ఏంటంటే డైలీ రొటీనే కదా అనేసి కొంచెం ఇంట్రెస్ట్గా పెట్టాలంటే ఇబ్బంది అనిపిస్తుంది, బట్ వ్లాగ్స్కి అయితే వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి, సో అందుకని వ్లాగ్స్ అయితే ఇందులో నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను, బాయ్.